నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలపై వంక కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణగౌడ్ మాట్లాడుతూ, ప్రహరీ గోడ గురించి మరియు ఉపాధ్యాయుల కొరత, బస్సు వసతి లేకపోవడంతో కళాశాల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రహరీ గోడ లేకపోవడం వలన కళాశాల ఆవరణలో మద్యం సేవించి ఖాళీ సీసాలు అక్కడే పడేసి వెళ్తున్నారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకి సరైన విద్య అందడం లేదని, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వంగూరు బీసీ విద్యార్థి సంఘం నాయకులు ర్యాలీ మరియు మండల కార్యాలయంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. వచ్చి ఇక్కడ తాగి మధ్యాహ్నం సేవించడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి మాకు. ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వస్తుందో వాళ్ళే కూడా తెలుసుకోలేకపోతున్నారు. మాకు అటెండర్ కూడా లేరు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకి ఒకటే రూమ్ ఉంది. అదే విధంగా రూమ్ కూడా కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వ సీనియర్ కళాశాలను ఇలాంటి అదేవిధంగా కళాశాలకు స్టూడెంట్స్ కి గత సంవత్సరం చదివిన స్టూడెంట్స్ కి ఇంకా కూడా స్కాలర్షిప్లు రాలేదు. కృష్ణగౌడ్, ఒంగూరు మండల్ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిని. ఈ రోజు మన ఒంగూరు మండల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థులకు చాలా ఇక్కడ భయాందోళనకు గురవుతున్నారు. నైట్ పూట సిట్టింగ్ చేసి ఇక్కడనే మద్యం సేవించి అవన్నీ వదిలేసుకోవడం వల్ల విద్యార్థులకు చదువుకోవడానికి కూడా సరిగా లేదు వసతి. కాలేజీలో ఇలాంటి ఎవరు పట్టించుకోవడం కూడా లేదు. దీనిని ప్రభుత్వం వెంటనే ఈ కాలేజీకి ప్రహరీ గోడ నిర్మించాలని బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు వంక కృష్ణగౌడ్, ఉపాధ్యక్షుడు హరీష్, ప్రధాన కార్యదర్శి వడ్డెర అనిల్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.